ప్రైజ్ ది లార్డ్. దేవుడికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, మరి యేసు ప్రభువుల వారు శిలువ మీద మరి పలికిన 7 మాటల్లో భాగంగా 4వ మాటను మనం ధ్యానించుకుందాం. మార్కు సువార్త 15వ అధ్యాయము 34వ వచనం చదువుకుందాం. 3 గంటలకు యేసు ఏలోయి ఏలోయి లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేశాను. ఆ మాటలకు నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచితివని అర్థము. హల్లెలూయా. ప్రియులారా, ఈ మాట వింటుంటే నిజంగా కళ్ళల్లో కన్నీరు రాక తప్పవు. ఎందుకంటే శిలువ మీద వేలాడుతూ నరాలు బిగుసుకుపోతూ రక్తసిక్తమైన ఆ శరీరము నలగొట్టబడిన స్థితిలో ఉన్న యేసు ప్రభు తండ్రితో మొరపెడుతున్నాడు, నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచావు. లోతుల్లోకి ఈ వాక్యంని ధ్యానించినట్లయితే ఈ మాట ఎందుకు తండ్రితో దేవుడు మాట్లాడుతున్నాడు, యేసు ప్రభు ఎందుకు దేవుడితో మాట్లాడుతున్నాడంటే, నిజంగా విశ్వాసికి అవిశ్వాసితో పొత్తు లేదు, బెలయాలకి క్రీస్తుతో పొత్తు లేదు. ప్రియాదేవన్ బిడ్డ, ఈయన పరిశుద్ధుడై ఉన్నాడు, ఈయన పవిత్రుడై ఉన్నాడు, ఈయన మహా అద్భుత కార్యములు చేసే గొప్ప దేవుడై ఉన్నాడు. కాబట్టి ఈ పరిశుద్ధునికి పాపముతో ఎటువంటి పొత్తు లేదు. కాబట్టి ఆ దేవాది దేవుడు, ఏదైతే దేవునికి యేసు ప్రభుకి అప్పగించాడో బాధ్యతను, అందులో నమ్మకంగా యేసు ప్రభు ముందుకు వెళ్తూ పాపమెరుగని ఆయన సమస్త మానవ కోటి కొరకు తనను తాను శిలువకు అప్పగించుకున్నాడు. మనము మోయాల్సిన శిలువ భారాన్ని ఆయన భుజముల మీద వేసుకున్నాడు. మన మీద పడాల్సిన దెబ్బలు ఆయన ఒంటి మీద పడే విధంగా తను తాను అప్పగించుకున్నాడు. మనలో రక్తం కార్చబడాలి, దానికి బదులు ఆయన రక్తం కార్చాడు. నిజంగా పాపముతో, పాపభారముతో నింపబడిన మన జీవితాలను కడగడానికి, శుద్ధి చేయడానికి మరలా దేవుడితో ఏదైతే ఎడబాటు కలిగిందో ఆ దేవాది దేవునితో, ఆ తండ్రితో మరలా చేయి కలపడానికి, ఆయనతో మరి సమాధాన పరచబడడానికి యేసు ప్రభు ఈ లోకంలోకి రావడం జరిగింది. ఎప్పుడైతే మన పాపాన్ని ఆయన భుజముల మీద వేసుకున్నాడో, మన మీద పడాల్సిన భారమంతా యేసయ్య మీద ఎప్పుడైతే వేసుకున్నాడో, వెంటనే పాపమెరుగని ఆయన మన కొరకు, మనం అనుభవించాల్సినంత కూడా ఆయన మీద ఎప్పుడైతే వేసుకున్నాడో, పరిశుద్ధునితో, పవిత్రుడు కలిగిన ప్రభువుతో, తండ్రితో ఉన్న ఆ ఏకత్వాన్ని ఎడబాటు కలిగింది. ప్రియాదేవుని బిడ్డ, తండ్రితో ముందుకు వెళ్ళాల్సింది, ప్రభుతో ఉన్న ఆ సహవాసము విడిపోయింది. యేసు ప్రభు చెయ్యిని తండ్రి విడిచిపెట్టడం జరిగింది. మన కొరకు పాపంగా మార్చబడ్డాడు. అక్కడ మన పాప భారం అంతా కూడా ఆయన మీద వేసుకున్నాడు. కాబట్టి తండ్రి యేసు ప్రభు చెయ్యి వదలడం జరిగింది. ఎంత దుఃఖకరమైన విషయం. యేసు ప్రభు అంటున్నాడు, నా దేవా ఎందుకు నా చెయ్యి విడిచావు. నిజానికి వాక్యంలో సువార్తల పాటలు చూస్తే అడుగడుగున ఏ కార్యం చేయాలన్నా తండ్రితో మాట్లాడేవాడు. ఎటువంటి పరిస్థితుల్లో వెళ్ళినా, దేవా ఈ పని అయిపోయింది ప్రభా, ఇంకేం చేయాలి. నిజంగా దేవుడితో మాట్లాడేవాడు, ప్రార్థించే అనుభవం కలిగిన దేవుడు. యేసు ప్రభు మాదిరిని చూపిస్తూ ప్రార్థన దేవుని చిత్తాన్ని ఎరిగి దేవుడి చిత్త ప్రకారంగా నడుస్తున్న సమయంలో చిత్త చివరన శిలువ మీద వెళ్లాడుతున్నప్పుడు తండ్రి యేసు ప్రభు చేయి విడిచిపెట్టడం జరిగింది. అప్పుడు అంటున్నాడు, నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచిపెట్టి. ఈరోజు నీకు బాధగా లేదా? ఎన్ని రోజులైంది నువ్వు ప్రార్థన చేసి, ఎన్ని రోజులైంది నువ్వు వాక్యం చెప్పి వాక్యం చదివి, ఎన్ని రోజులైంది దేవుడి మందిరానికి వెళ్లకుండా, ఎన్ని రోజులైంది దేవుడి సన్నిధిలో నువ్వు గడపకుండా, ఎన్ని రోజులైంది నువ్వు కన్నీరు విడవకుండా, ఎన్ని రోజులైంది నువ్వు ఉపవాసం చేయకుండా, నీ తండ్రితో నువ్వు మాట్లాడకుండా ఎన్ని రోజులయ్యింది? ఇక్కడ యేసయ్య దుఃఖముతో, నా దేవా నన్ను ఎందుకు విడిచిపెట్టావు, నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టావని దుఃఖముతో మాట్లాడుతున్నాడు. నీకు బాధగా లేదా నీ తండ్రితో మాట్లాడట్లేదని? నీకు బాధగా లేదా నీ తండ్రినితో మాట్లాడట్లేదు? నీకు బాధ అనిపించట్లేదా? దేవుని సన్నిధి నేను పొందుకోలేకపోతున్నాను. ఏడువు ప్రియాదేవుని బిడ్డ, దేవుడి పాదాల దగ్గర కన్నీరు విడువు. ఒక మారు నాతో మాట్లాడవా ప్రభా, నా తప్పిదాన్ని క్షమించని అడుగు, నన్ను జ్ఞాపకం చేసుకో అని అడుగు. ఒక మాదిరిని చూపిస్తున్నాడు యేసయ్య. నీ కొరకు, నా కొరకు తండ్రితోనే ఎడబాటు వచ్చింది ప్రభుకి. ఎందుకు అనగా, ఆయన పరిశుద్ధిని యొక్క రక్తము చిందించబడుతున్నప్పుడు ఆ రక్తంలో మనకు స్వస్థత, విడుదల, నెమ్మది, పాప విమోచన మనం ఏదైతే పొందుకుంటామో వెంటనే తండ్రితో సమాధాన పరచబడతాం. కాబట్టి ఆ సమయంలో పలుకుతున్న మాట. కాబట్టి ప్రియాదేవుని బిడ్డ, మనలో మార్పు రావాలి, దేవుడితో మాట్లాడే అనుభవంలోకి మనం రావాలి, ప్రార్థన జీవితాన్ని అలవర్చుకోవాలి. అప్పుడు ఖచ్చితంగా ఉన్నతమైన ఆశీర్వాదం మనం పొందుకోగలుగుతాం. అటువంటి కృపా దేవుడు మన అందరికీ దయచేయండి గాక. ఆమేన్.